తెలుగుదేశం పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు స్వరం వినిపిస్తున్నారా నారా చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద అంటే ఒక రకంగా క్రమశిక్షణ చర్యలకు అంటే విఘాతం కలిగిస్తున్నట్లు వాళ్ళ ప్రవర్తన ఉందా క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారంటే తాజాగా విజయవాడ నడిబడ్డులో జరిగిన వివాదమే ఇందుకు నిదర్శనం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం దానికి సంబంధించిన వీడియో కూడా మేము పీడీటీవీ న్యూస్లో పోస్ట్ చేయడం జరిగింది ఏం జరిగింది అనేది ఒకసారి ఎవరైనా డౌట్ వస్తే చూడొచ్చు ఈ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్లో కూడా ఆ లింకు పెడతాం ఒకసారి చూడొచ్చు అంటే ఆయన ఏ రకంగా మాట్లాడారు అనేది అయితే ఇప్పుడు ఓకే జరిగిపోయింది తర్వాత ఇప్పుడు దాని మీద తెలుగుదేశం పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది కేసినే నాని గారి మీదే అనేది ఎందుకంటే అక్కడ కార్యకర్తల సాక్షిగా అందరి ముందు ఆయన మాట్లాడిన మాట ఒకసారి ఆయన ఏం మాట్లాడారు అనేది చూస్తే అక్కడ ప్రచారంగా వాస్తవానికి తెలుగుదేశం పార్టీ విజయవాడలో ఉన్న ఎంపీ ఆయన ఏకైక ఎంపీ కొంతమంది కార్యకర్తలు ఆయన నిలదీసిన పరిస్థితి ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు కూడా నిలదీయడంతో కొంతమంది ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు కొన్ని వ్యంగ్యంగా కూడా కామెంట్లు చేశారు ఇక్కడ ఏంటంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ముప్పై తొమ్మిదవ డివిజన్ నుంచి టీడీపీ తరపున కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో ఉన్నట్లు చెప్పుకుంటున్న కప్పగంతుల శివ స్థానికంగా ఏర్పాటు చేసుకున్న ఎన్నికల కార్యక ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి కేసినే నానే అక్కడికి వెళ్ళారు అలాగే నగర పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న వర్గానికి చెందిన స్థానిక మాజీ కార్పొరేటర్ గుండారపు హరిబాబు తన మద్దతుదారులతో అక్కడ అంటే ఆ దారిలో నాలుగు స్తంభాల సెంటర్లో ఎంపీని అడ్డుకొని మాట్లాడడం జరిగింది ముప్పై తొమ్మిదవ డివిజన్ కార్పొరేట్ అభ్యర్థిగా హరిబాబు కుమార్తె పూజితను గతంలోనే ఎంపిక చేశారు అంటే ఇది అధికారికంగా చేసిన ఎంపిక ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ చేసిన ఎంపిక అయితే टीडीपी तो సంబంధం లేని వారికి టిక్కెట్ ఎలా ఇస్తారు అంటూ అక్కడ హరిబాబు వర్గం ప్రశ్నించడం దీనికి సమాధానంగా కేసినేర్ నాని గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడు ఎందుకంటే గతంలో ఇరవై మూడు మంది వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేను చంద్రబాబు నాయుడు గారు ఎలా తీసుకున్నారో ఇప్పుడు తాను కూడా అలాగే ఇచ్చాను అని చెప్పి సింపుల్గా ఆయన చెప్పాడు ఎందుకంటే ఆయన తరపు అభ్యర్థికి అక్కడ టికెట్ ఇవ్వడం గతంలో చంద్రబాబు గారు చేస్తే రైటు నేను చేస్తే తప్ప అన్నట్టుగా ఆయన మాట్లాడడం ఒక రకంగా పార్టీ అధిష్టానం మీద ధిక్కార స్వరం వినిపించడమే ఇది అనేది ఇప్పుడు చాలామంది చెప్తున్నారు అదే అదే నేపథ్యంలో కేసినే నాని అమ్ముడు పోయారు అంటూ హరిబాబు కూడా అక్కడ కొన్ని ఆరోపణలు చేయడు అంటే పార్టీ హైకమాండ్ తమకు టిక్కెట్ ఇచ్చినా సరే వైఎస్ఆర్సిపిలోకి వెళ్ళిన వాళ్ళకి టిక్కెట్ ఇస్తాము అనడం ఏ రకమైన ఇది అంటూ మాట్లాడడం అంటే వైసీపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారా కేసు నాని గారు అనేది ఒక పాయింట్ నిజంగా అదే గనక చదివితే ఎందుకు ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవట్లేదు తెలుగుదేశం పార్టీ అధినేత చూస్తూ ఊరుకుంటారా లేదంటే ఒకప్పుడు వల్లం నేను వంశీ అలాగే వీళ్ళందరూ ఎలా మద్దాలగిరి వీళ్ళందరూ ఎలా ఉన్నారు అలాగే ఈయన కూడా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేసి వైసీపీకి మద్దతుదారుడిగా కొనసాగుతారా ఏంటి అనేది కూడా వేచి చూడాల్సిన అంశం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి